ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించి ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రత్యర్థి పార్టీలు దానిని తిప్పికొట్టేందుకు కొన్ని కీలక అస్త్రాలతో సిద్ధమైపోయారు. ఎప్పుడైతే కియా మోటార్స్కి సంబంధించి తమిళనాడు తరలి వెళ్ళిపోతుంది, ఎప్పుడైతే 75% స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చారో దానివల్ల పరిశ్రమలు రావడం లేదని ఎప్పుడైతే ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అందుకే అంటే జగన్ గారి హయాంలో ఎలాంటి పరిశ్రమలు రావు అని ఒక ముద్ర వేసే ప్రయత్నం ప్రతిపక్షాలు ఎప్పుడైతే చేసినాయో ఆ ముద్రను ఇమీడియట్గా చెరిపివేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్, ఒక స్వీట్ న్యూస్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని భారీ నజరాణాలను ప్రకటించారు. ఆల్రెడీ 2020-2025 సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ ముసాయిదా బిల్లులో ఒక రకంగా భారీ తాయిలాలను సిద్ధం చేశారని చెప్పుకోవాలి. అవేంటి అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన 5 ఏళ్ల ఇండస్ట్రియల్ పాలసీ ఈ ఏడాదితో ముగిసిపోతుంది కాబట్టి దీంతో మరో 5 ఏళ్ల పాటు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని జగన్ ప్రభుత్వం ప్రకటించనుంది. 5 ఏళ్ల కాలానికి కలిపి మొత్తం 4,638 కోట్ల ఇన్సెంటివ్లను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇది 2015-2020 సంవత్సరాల మధ్య కాలానికి ప్రస్తుతం 2,431 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. గత 5 ఏళ్ల కాలంతో పోలిస్తే కొత్తగా ప్రతిపాదించబోయే పాలసీలో సుమారు 2,207 కోట్ల ప్రోత్సాహకాలు అదనంగా అందించబోతుంది. అంటే ఇప్పుడు పెట్టింది 4,638 కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం ఇచ్చింది 2,431. ఆ టర్మ్ అయిపోతుంది కాబట్టి 5 ఏళ్ల టర్మ్ అయిపోతుంది కాబట్టి ఈ 5 ఏళ్లకి అదనంగా ఇంకొక 2,207 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని సిద్ధం చేశారు. దీంతో పరిశ్రమలకి రావడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ పరిశ్రమల రాక పెరుగుద్ది, వచ్చే వాళ్ళకు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పి ఇక్కడే పెట్టడానికి వస్తారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరిపోద్ది, ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక రకంగా పరిశ్రమలకి ఒక గుడ్ న్యూసే ఇది, అలాగే ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.